ముంబై జట్టు ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్లో గట్టు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు అస్సలు గెలుపు ఖాతాని తెరవని ముంబై ఇండియన్స్ జట్టు చాలా అంటే చాలా కింద మీద పడుతోంది. అటు బౌలింగ్లోను బ్యాటింగ్లోను ఏమాత్రం పసలిని ఆటగాళ్ళు ముఖ్యంగా రాణించలేకపోతున్నారు. దానికి తోడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పైన పూర్తి స్థాయి నెగిటివిటీ ఇంకా వాళ్ళని కృంగదీసేస్తుంది. అయితే ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుకే కాదు, రోహిత్ శర్మ కూడా చాలా పెద్ద శుభవార్త. అదేంటి అంటే, ముంబై ఇండియన్స్ జట్టు భారీ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి మళ్ళీ జట్టులోకి రాబోతున్నాడు. ముంబై ఇండియన్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్కు పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఈ ఐపీఎల్కి ముందు తనకి వరుసగా సర్జరీలు జరగటము, అలాగే తనకి గాయాలు అవ్వడంతో ఐపీఎల్ ముందు జరిగే టెస్ట్లో ఎన్సీఏ తనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దాంతో తను జరిగిన ఈ 3-4 మ్యాచెస్లోనూ హాజరు కాలేకపోయాడు. కానీ ఇక ఇప్పుడు మళ్ళీ ఫిట్నెస్ 2వ దఫా నిర్వహించడంతో చాలా అద్భుతంగా తను రాణించి క్లీన్ సర్టిఫికెట్ పొందడమే కాకుండా చక్కగా మళ్ళీ అన్ని మ్యాచెస్లో తను రాబోతున్నట్టు స్పష్టం చేసింది ఎన్సీఏ, అలాగే ముంబై ఇండియన్స్ జట్టు.